సింహరాశి వారికి డిసెంబర్ 21 నుండి 31 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ద్వితీయంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయంలో కేతు సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ ధనానికి లోటు వచ్చే అవకాశం ఉంటుంది. డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోయి ధనానికి కొంచెం పితుకులాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది. కుటుంబంలో కూడా ఏవో చికాకులు ఉంటాయి, ఏ ఆనందం అవి కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశం ఈ 10 రోజులు మనకి ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక చతుర్థంలో గురు యొక్క సంచారం, బుధుని యొక్క సంచారం జరుగుతోంది. బుధుని యొక్క సంచారం చతుర్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అంటే పిల్లల విద్య విషయంలో కానీ, అతి లేదా జాతకుడే విద్యార్థి అయి ఉంటే ఆయన విద్య విషయంలో కానీ బాగుంటుంది. అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు, ఇల్లు పొలాలు కొని అమ్మటం లేదా మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు. వారి దగ్గర ఉందని చెప్పి వీళ్ళు చూపించి వారి దగ్గర కొంత వీళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకోవటం జరుగుతున్నదే, అది కొత్త విషయం ఏమి కాదు. అయితే అటువంటి వారికి ఈ బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. మీరు ఏదో 1 టన్ ప్లాట్లు అమ్ముకుంటే ఏదో దాన్ని ఆ ప్లాట్ని బట్టి ఆ స్థలం యొక్క ఖరీదును బట్టి మీకు డబ్బులు మిగులుతూ ఉంటాయి. వారికి మాత్రం బుధుడు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉంటాడు. అమ్మగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అలాగే పిల్లలు విద్య విషయంలో కూడా మనకి కొంచెం ముందుకు వెళ్ళేట అవకాశం ఉంటుంది. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం అన్నీ కూడా చక్కగా ఉంటాయి. మొత్తం మీద బుద్ధి సర్వ విధాల మనకి వ్యాపార పరంగా చక్కగా అనుకూలమైన పరిస్థితులన్నీ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే రవి యొక్క సంచారం పంచమ స్థానంలో జరుగుతోంది. పంచమ స్థానంలో రవి యొక్క సంచారం గోచార రీత్యా అంత శుభ ఫలితములను ఇయ్యజాలరు. ఇక్కడ మీకు 5వ స్థానం అనే సంతానం విషయంలో కొంచెం వారికి చదువు మీద శ్రద్ధ తక్కువ, ఆటల మీద శ్రద్ధ ఎక్కువ పెరిగేట అవకాశం ఉంటుంది. ఈ ఆటల మీద శ్రద్ధ ద్వారా కొన్ని గాయాలు ఇట్లాంటి అవకాశం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా చికాకుగా ఉండటం, కొంచెం ధన వ్యయం, కొంచెం పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం అంతా ఉంటుంది. ఈ కొంచెం చెడు స్నేహాలు కూడా మరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల మీద కూడా ఒక కన్ను వేసి ఉంచండి. ఎవరితో తిరుగుతున్నారు, మంచి పిల్లలతో స్నేహం చేస్తున్నారా, చెడు పిల్లలతో స్నేహం చేస్తున్నారా అని. ఎందుకని అంటే ఆ స్నేహ ప్రభావం చిన్నది కాదండి. ఈనాడు సమాజంలో ఉన్న పిల్లలు 10th క్లాస్ వరకు ఎంతో బుద్ధిమంతుల్లాగా ఉన్నటువంటి పిల్లలు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి గతి తప్పి రూటు మారి వాళ్ళ ప్రవర్తన చాలా చెడుగా మారినటువంటి వాళ్ళు, జీవితాన్నే నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దీనికి కారణం ముఖ్యంగా స్నేహితులు. ఆ స్నేహితుడు మంచివాడు అయ్యాడనుకోండి, మంచివాడితో కనుక స్నేహం చేస్తే సహజంగా వీడుకున్న చెడ్డ అలవాట్లు కూడా పోతూ ఉంటాయి. అదే కనుక వీడుకున్న ఒక చెడు అబ్బాయితో స్నేహం చేస్తే వీడుకున్న మంచి అలవాట్లన్నీ పోయి చెడు అలవాట్లు బాగా త్వరగా ఆకర్షిస్తాయండి. మంచి అలవాట్ల కంటే చెడు అలవాట్లు పెద్దవారైనా చిన్నవారైనా సామాన్యంగా ఎక్కువగా చెడు అలవాట్లే ఆకర్షిస్తూ ఉంటాయి. 6-7 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ 6-7 స్థానాలలో శుక్రుని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. తద్వారా మనకి శుక్రుడి వల్ల కలిగేటటువంటి ఈ ఆనందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దూరం అవుతాయనే చెప్పుకోవాలి. లలిత కళల్లో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ మీడియా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అంత అనుకూలమైనటువంటి కాలంగా కాదు ఖచ్చితంగా. అలాగే కొంతమంది రంగస్థల నటులు ఉంటారు, హరికథలు పల్లెటూరులలో కూడా రకరకాల ఈ విషయాలన్నీ ఉన్నాయి కదండి, బుర్రకథలు, హరికథలు, డ్రామాలు, వారికి కూడా అంత అనుకూలమైన కాలంగా మనకి శుక్రుని యొక్క ప్రభావం వల్ల జరగదండి. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 7వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. 7వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే భార్యాభర్తల మధ్యన కొంచెం చిటపటలు ఉండటము, అలాగే ఎవరో మిత్రులతో కలిసి మనం వ్యాపారం చేస్తున్నాము వారి మధ్యన కూడా భేదాభిప్రాయాలు ఏర్పడేటువంటి అవకాశము అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. భేదాభిప్రాయం ఎప్పుడైతే వచ్చిందో ఒక వ్యాపారంలో,
కొంచెం చికాకుగా ఉండటము, కొంచెం ధన నష్టం జరగటము, లేకపోతే అనుకున్న లాభాలు రాకపోవటము, ఇట్లాంటివి ఏర్పడుతూ ఉండే అవకాశం కూడా సప్తమంలో శని యొక్క సంచారం వల్ల మనకి ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే అష్టమంలో రాహువు కూడా ఇంచుమించుగా అవే రకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అష్టమంలో రాహు యొక్క ప్రభావం వల్ల కూడా మనకి ఏ విధమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. ఇకపోతే భాగ్యస్థానంలో గురు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంది. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, అలాగే ధన ఆదాయం పెరగటము, ఈ విధమైనటువంటి మంచి మంచి ఫలితాలన్నీ కూడా గురువు భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో సంచరించడం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారం లాభస్థానంలో జరిగినట్టుగా మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి లాభస్థానంలో కుజుని యొక్క సంచారము అత్యంత అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది, సోదరులందరూ కూడా సహకరించే అవకాశం ఉంటుంది, ధనార్జన బాగుంటుంది. ఏదైనా వ్యవహారం చేసినట్టయితే ఆ వ్యవహారంలో విజయం సాధించడానికి ఈ కుజుడు మనకి చక్కగా అనుకూలమైన ఫలితాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ గ్రహాలన్నీ ఈ సింహరాశి వారికి అందుతూ ఉన్నాయి. కాబట్టి మీరు మనకి తక్కువగా ఎక్కువగా మనకి యోగకారంగా ఉన్నటువంటి గ్రహాలు తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి మనము. ఒక కుజుడు మాత్రం అనుకూలంగా కనిపిస్తూ ఉన్నారు. అలాగే గురువు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి శుక్రుడు మెయిన్ ప్రధాన గ్రహాలే మనకు కొంచెం బుధుడు అనుకూలంగానే ఉన్నారు, కానీ మొత్తం మీద తక్కువ గ్రహాలు శుభగ్రహమైనటువంటి గ్రహాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఈ ప్రతి ఆచితూచి ధనం ఖర్చు చేయటము, వ్యవహారం ఏది మొదలైనప్పటికీ కూడా ఆచితూచి ముందుకు వెళ్ళటం అనేటువంటిది మీరు ప్రధానంగా తీసుకోవాల్సిన అంశము. అలాగే మీరు మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏదో ఒకటి తప్పకుండా చేసుకోండి. శ్లోకాలు కావచ్చు, బీజాషాలు కావచ్చు, లేదా గుడికి వెళ్ళి ఏవో ప్రదర్శన చేయటం కావచ్చు, అన్నీ చేసుకోండి. అంత శుభప్రదంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ మనం ఈ యొక్క సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. అంతా శుభం పోయాలి.